హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, రీసెంట్ టైంలో మనకి ఎల్బీనగర్ నాగోల్ ఉప్పల్ బోడుపల్ ఏరియాలో ఏవైతే ఫ్లాట్స్ చూస్తున్నామో ఆల్ కేటగిరీ టైప్ ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, మొన్న రీసెంట్గా హౌసెస్ కొత్తవి అండ్ రీసేల్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కూడా మన కొత్త కన్స్ట్రక్షన్ది అండ్ రీసేల్ది కూడా మనకి ప్రమోట్ చేశాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లాట్ అనేది మెయిన్ రోడ్కి సెకండ్ బిట్, మన బండ్ల కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఈ అపార్ట్మెంట్ లొకేట్ అయి ఉంది. అందులో ఇందులో 2 BHK ఫ్లాట్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఒక 4 అవైలబుల్ ఉన్నాయండి. మీరు చూస్తుంది ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్, ఇక్కడ వెస్ట్ ఫేసింగ్. మీకు ఒకే వీడియోలో ఏంటంటే 2 ఫేసింగ్ ఫ్లాట్స్ అనేటివి కవర్ చేస్తాను క్లియర్గా, అండ్ దాని తర్వాత పార్కింగ్ ఏరియా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి మీకు బిల్డింగ్ ఎలివేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో మెన్షన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, స్కిప్ చేయకండి, మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ మనం ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఫస్ట్ కవర్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ నుంచి చూడండి, వెంటిలేషన్ పరంగా మీకు అక్కడ వెహికల్స్ బిల్డింగ్ అనేది మెయిన్ రోడ్ అండి. మనకి ఫస్ట్ మెయిన్ రోడ్కి అటాచ్డ్గా టెంపుల్ ఉందండి, టెంపుల్ పక్కలో నుంచి ఒక రోడ్ ఉంది, మీకు 30 ఫీట్ రోడ్ ఉంది. సెకండ్ బిట్లోనే మన అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. మీకు ఫస్ట్ మెయిన్ రోడ్కి ఫస్ట్ బిట్ టెంపుల్, సెకండ్ బిట్ మన అపార్ట్మెంట్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు మన ఫ్లాట్ లొకేట్ రోడ్ చూడండి. ఇప్పుడు మీకు హాల్ అనేది, ఇది 4 మంత్స్ పొజిషన్ అండి. మనకు మార్నింగ్ 10:00 మనకి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. మీకు ఏంటంటే వెంటిలేషన్ పరంగా డే లైట్ అవైలబిలిటీ అనేది ఎలా ఉందో మీకు ఇక్కడ డైనింగ్ ఏరియా అండ్ మీకు హాల్ సోఫా ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. అండ్ మీకు అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ వైపు ఇచ్చారండి. ఈ అపార్ట్మెంట్ అనేది నాగోల్లోని హబ్సిగూడ అండ్ మనకు మెయిన్ రోడ్, నాగోల్ మెయిన్ రోడ్కి మన ఉప్పల్ నుంచి మనకి ఎల్బీనగర్ వెళ్ళే మెయిన్ రోడ్కి ఈ ప్రాపర్టీ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉందండి. ఇక్కడ కిచెన్ ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే ఏమైనా మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ వీడియోలో మేము ఏమైనా డీటెయిల్స్ మెన్షన్ చేయడం మర్చిపోతే మేము ఫర్దర్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇక్కడ యూటిలిటీ స్పేస్ అనేది ఇచ్చారు. అండ్ చూడండి, మీకు ఫ్లాట్కి కామన్ వాల్వ్ అనేది లేదండి, మీకు గ్యాప్ అనేది లేదు, కామన్ వాల్స్ లేవు, ఇండివిజువల్ వాల్స్ ఉన్నాయి. అందుకే వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ అనేది బాగుంది. అండ్ మీకు కిచెను అటాచ్ యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను, ఇది కామన్ బాత్రూమ్. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, మీకు 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు సెకండ్ బిట్ అయినా కానీ ముందల మనకు ఫస్ట్ బిట్లో టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి అపార్ట్మెంట్ రాదు కాబట్టి మీకు వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీకి ఎటువంటి ఇష్యూ ఉండదు ఫ్యూచర్లో కూడా. అండ్ మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా టైప్, ఏదైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే చేయించుకోవచ్చు. ఇది చూడండి. అండ్ మీకు ఇప్పుడు ఇంతసేపు వెస్ట్ ఫేసింగ్లో మీకు కవర్ చేశాను, ఇంతకుముందు కిచెన్లో నుంచి కంప్లీట్గా మీకు వ్యూ అనేది చూడండి. కామన్ వాల్ స్పేస్ అనేది ఎక్కడా ఇవ్వలేదు, మీకు ఫ్లాట్కి గ్యాప్ అనేది వదిలారు.
ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ కంప్లీట్ అయింది, మీకు ఈస్ట్ ఫేసింగ్ కూడా కొంచెం తొందరగా కవర్ చేస్తాను. అండ్ మన కింద పార్కింగ్ ఏరియా అనేది నెక్స్ట్ కంటిన్యూషన్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ హాల్. అండ్ మీకు హాల్ డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ మీకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. 2 BHK బిల్డ్ ఏరియా అనేది 1255 స్క్వేర్ ఫీట్ అండి బిల్డ్ ఏరియా. అన్ని 2 BHK ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో. మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు కామన్ బాత్రూమ్ అనేది అక్కడ వచ్చింది. అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ పొజిషన్ అనేది ఇక్కడ ఉందండి. అండ్ యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ఉంది. అండ్ మన వీడియో కంటిన్యూషన్లో కింద పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తాను. దాని తర్వాత మీకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో బిల్డింగ్ ఎలివేషన్ అనేది వ్యూ పాయింట్లో చెప్పి మనం వీడియో అనేది కంప్లీట్గా క్లోజ్ చేద్దాం. చూడండి ఇంతసేపు ఈ రెండు కవర్ చేసాం కదా, మీకు కామన్ ఏరియా అనేది చూడండి ఎంత స్పేస్ ఇచ్చారు. అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ ఇంకో రెండు ఫ్లాట్లు అండ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్లు మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు స్టేర్స్ ద్వారా కిందికి వెళ్ళి మీకు పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తాను. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా కిందికి వచ్చాము. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. మన కింద ఇప్పుడు ఉన్నదంతా పార్కింగ్ ఏరియా అండి, కార్ పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మీకు ఈ పైన పార్కింగ్కే కాకుండా అండ్ వీళ్ళు మళ్ళీ అడిషనల్గా సెల్లార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మీరు చూడండి ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు మెయిన్ రోడ్ అది టెంపుల్ అండ్ ఇక్కడ స్ట్రైట్గా మన అపార్ట్మెంటే. ఇక్కడ చూడండి మీకు సెల్లార్ పార్కింగ్ అనేది. అండ్ 3 to 4 మంత్స్లో మీకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. 5 మంత్స్లో టోటల్ అపార్ట్మెంట్ పార్కింగ్ స్పేస్ కంప్లీట్గా మీకు రెడీ చేసి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మీకు ఆల్రెడీ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఎవరైనా లోన్ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే మీ లోన్ ప్రాసెస్ అయ్యి డిస్బర్స్ అయ్యేలోగా మీకు అపార్ట్మెంట్ అనేది హ్యాండ్ ఓవర్ అవుతుంది. మోస్ట్లీ మీకు లోన్ ప్రియారిటీ ఇచ్చుకున్న వాళ్ళకి వీళ్ళకి ఆప్షన్ అనేది బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి స్టేర్ కేస్ ద్వారా సెల్లార్ పైకి స్టేర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సెల్లార్ వరకు లిఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ మనం బిల్డింగ్ ఎలివేషన్ పరంగా కూడా మన డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు మెయిన్ రోడ్ బిట్ నుంచి మనకు అపార్ట్మెంట్ వ్యూ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనం అపార్ట్మెంట్ ఫ్రంట్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు చూడండి మీకు ఎలివేషన్ చూపిస్తున్నాను. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అనేది బాగా చేశారండి వీళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీలో మీరు రివర్స్ శాండే వాడుతున్నారు వీళ్ళు. అండ్ రెడ్ బ్రిక్సే యూజ్ చేశారు, ఇటుకలు మాత్రమే వాడారండి, మన యాష్ బ్రిక్స్ అనేటివి వాడలేదు. అండ్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ పరంగా వీళ్ళకి గ్రౌండ్ వాటర్ బిట్ అనేది బోర్ ఇక్కడ వేశారు. కంప్లీట్ ఈ కన్స్ట్రక్షన్ కూడా మొత్తం గ్రౌండ్ వాటరే వాడారండి, అంత సఫిషియెంట్గా వాటర్ అవైలబిలిటీ ఉంది. అండ్ అప్రూవ్డ్ బిల్డింగ్ కాబట్టి మీకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా కనెక్టివిటీ వచ్చేస్తుంది. పవర్ లోడ్ ఇష్యూ లేకుండా వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు నేను మెయిన్ రోడ్ ఆ పాయింట్ నుంచి మీకు ఒకసారి లాంగ్ వ్యూలో ఒక ఎలివేషన్ అనేది చూపిస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ నావిగేషన్ పరంగా మనం మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాము. అండ్ మీకు చూడండి మీకు ఇది హనుమాన్ టెంపుల్, అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. ఇక్కడే మీకు చూస్తున్నది బస్టాపు. మీకు ఇక్కడ బ్యాంక్ ఏదైతే మెన్షన్ చేశానో
ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏదైతే కనబడుతుందో అది మీకే అండి, బ్యాంక్ ఆ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనం ఇంతసేపు చూపించిన అపార్ట్మెంట్ ఇదే, ఫ్రంట్ బిట్ టెంపుల్ అండ్ సెకండ్ బిట్ అనేది అపార్ట్మెంట్ లొకేట్ అయ్యి ఉంది. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ వీడియోస్ని లైక్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.